పేర్లతో మార్కెట్ న్యూ ఇయర్ క్యాలెండర్స్ రిలీజ్ చేయడం అన్నది పరిపాటి. ఎప్పటి నుంచో ఉన్న సాంప్రదాయమే అయిన మెగాస్టార్ యువరత్న అరంగేట్రంతో ఫ్యానిజం రెట్టింపై అటుపై అది పీక్స్ కి చేరింది. ఆక్రమంలోనే తమ అభిమాన హీరోల ఫోటోలతో ప్రత్యేకించి క్యాలెండర్స్ వేసి క్రయ విక్రయాలు సాగించడం మొదలైంది. తమ అభిమాన హీరోల గ్రీటింగ్ కార్డ్స్తో పాటు క్యాలెండర్లు విక్రయించడం అన్న సంస్కృతి మెగాస్టార్ ప్రభంజనంతోనే మొదలైందంటే అతిశయోక్తి కాదు. ఇంట్రెస్టింగ్ గా వాటికి జనాల్లోనూ అంతే డిమాండ్ ఉండేది. కాలక్రమంలో అభిమాన సంఘాలు ప్రత్యేకించి ఆ క్యాలెండర్స్ ను ముద్రించి అందరికీ పంచేవి. సదరు హీరోల అభిమానులను క్యాచ్ చేసేందుకు కొన్ని బిజినెస్ వర్గాలు పబ్లిసిటీ కోసం ఇలా చేసేవి. తమ బ్రాండ్ ఫోటోల్ని ఆయా క్యాలెండర్లపై ముద్రించి హీరోల ఫోటోల పేర్లతో ప్రమోషన్ చేసుకునేవారు. అయితే ఇప్పుడు ఆ తరహా క్యాలెండర్లకు కాలం చెల్లింది. ఇప్పుడంతా ఈ ప్రపంచం. ఆన్లైన్ లో ఫోటోస్ ని క్యాలెండర్స్ ను షేర్ చేసుకోవడమే ఇప్పుడున్న ప్రత్యేకత. అది కూడా ఎలాంటి ఖర్చు లేకుండా. ఇదిగో 2018 క్యాలెండర్స్ మహేష్ ఎన్టీఆర్ క్యాలెండర్లు వెబ్ లో హల్చల్ చేస్తున్నాయి. మునుముందు చరణ్, బన్నీ, పవన్ తదితరుల క్యాలెండర్స్ వచ్చేస్తాయట. వీటిని మొబైల్ వాల్ పేపర్ గాను సెట్ చేసుకోవచ్చు. అక్కడే క్యాలెండర్ లో ముఖ్యమైన తేదీల్ని చూసుకునే వెసులుబాటు ఉంటుంది. మొత్తానికి స్టార్ల క్యాలెండర్స్ చివరికి బుల్లిపెట్టకు పరిమితం కావాల్సి వచ్చిందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా మూవీ బ్లెండ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.